హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎల్జీ వాషింగ్ మిషన్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను. అంటే దీంట్లో ఎక్కువగా మనకు వచ్చేసి పైప్లో డస్ట్ అనేది ఎక్కువ జామ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ డస్ట్ ఎక్కువ అవడం వల్ల ట్యాంకీలో ఉన్న పాచి అంతా ఈ పైప్లో జామ్ అవడం వల్ల మనకి వాటర్ లెవెల్ అనేది స్లోగా వస్తుంది. దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, అలానే మన 3 మంత్స్కి ఒకసారి టబ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి పైప్ కనెక్షన్లు ఫిట్టింగ్స్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అయితే నేను ఎల్జీ 7 కేజీస్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకున్నాను. ఇవాళ దీనికి డ్రమ్ క్లీనింగు, టబ్ క్లీనింగ్ ఒకటి, అలానే పైప్ క్లీనింగ్ మొత్తం మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. ముందుగా మనం ఈ లోపల ఉన్న ఫిల్టర్ని తీద్దాం. ఎక్కువగా ఈ ఫిల్టర్లో వచ్చేసి మనం బట్టలు వేసినప్పుడు ఈ నూలు ఉంటాయి కదా, దారాలు ఇవన్నీ వచ్చేసి మనకి ఈ ఫిల్టర్లో జామ్ అవ్వడం జరుగుతుంది. మనం ప్రతి వారానికి ఒకసారి ఈ ఫిల్టర్లో ఉన్న ఇదిగోండి ఈ డస్ట్ని అయితే మనం తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఈ ఫిల్టర్ని సేమ్ ప్లేస్లో పెట్టేసుకుందాం. అలానే మన ఈ వీడియోని అనేది స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ లాక్స్ ఎలా ఓపెన్ చేయాలి, మరి ఇది ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను. అలా కాకుండా ఈ వీడియో స్కిప్ చేసినట్లయితే మీకు ఇలాంటి ఎలా లాక్ చేసుకోవాలి అనేది మీకు ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు. మనమైతే ఈ ఫిల్టర్ని అయితే క్లీన్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వెనకమాల వాటర్ ట్యూబ్లో ఉన్న పాచిని అయితే ఎలా శుభ్రం చేసుకోవాలి, అసలు పాచి ఎలా పడుతుంది, ఎందుకంటే ఈ పైప్లో నుంచి మనకి ఇక్కడికి వస్తుంది కదా వాటర్, ఎప్పుడైనా ట్యాంక్ తక్కువలో ఉన్నప్పుడు ఆ పాచి అంతా వచ్చేసి మనకి ఇక్కడ జామ్ అయిపోతుంది. మనం దీన్ని ఊడదీసే ముందు ఈ ట్యాప్ని అయితే మనం ఆపుకుందాం. ఈ ట్యాప్ను ఆపేసుకొని మనం ఇదైతే ఊడదీసుకోవాలి. అంటే మీరు లెఫ్ట్ సైడ్ తిప్పినట్లయితే ఆటోమేటిక్గా ఇది లూజ్ అయిపోయి ఊడడం జరుగుతుంది. మనం ఊడదీసేసుకుని దీని లోపల ఒక ఫిల్టర్ ఉంటుంది చిన్నది, అంటే మన ఈ వచ్చే డస్ట్ అంతా మన మిషన్లోకి వెళ్లకుండా ఈ ఫిల్టర్ అనేది కాపాడుతుంటుంది. మన చిన్న టెస్టర్ పెట్టుకొని ఈ ఫిల్టర్ని మెల్లగా లాగినట్లయితే వచ్చేస్తుంది. దీంట్లో చూశారు కదా చాలా పాచి అయితే పేరుకుపోయింది, దానివల్ల మన వాషింగ్ మిషన్లో వాటర్ తీసుకోవడం లేట్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎర్రర్ కూడా చూపిస్తూ ఉంటుంది. మనం దీన్ని కూడా శుభ్రంగా బ్రష్తో క్లీన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది మళ్ళీ సేమ్ ప్లేస్లో ఫిట్ చేసుకుందాం. ఇలా మనం కొన్ని వీడియోలు చూసి కూడా సొంతగా మనం ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనం చేసుకోవచ్చు, ఎందుకంటే దీనికోసం అనేది ప్రత్యేకంగా మనం మెకానిక్ని పిలవలేం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఈ వీడియోలు చూసి కూడా నేర్చుకోవచ్చు. అలానే మనం ఈ పైప్ తీయడానికి మనం ఈ లాక్ని ప్రెస్ చేసి మనం కిందకి లాగినట్లయితే మనకి పైప్ అనేది ఊడడం జరుగుతుంది. అలానే నాకు చాలామంది అడిగారు ఈ ట్యాప్కి ఈ ఫిట్టింగ్ని ఎలా చేస్తారనేది. మనం ఒకసారి ఊడదీసి దీని లోపల కూడా ఏమైనా డస్ట్ ఉందేమో చెక్ చేద్దాం. అంటే మనకి దీనికి 4 స్క్రూస్ ఉంటాయి, 4 లూజ్ చేసేసి ఈ కిందన్న ప్లాస్టిక్ని మనం లూజ్ చేసుకొని ఒకసారి చూసుకోవాలి లోపల కూడా ఏమైనా డస్ట్ ఉందా లేదో. మనం దీన్ని ఫిట్ చేయడానికి ముందైతే మనం దీన్ని కొంచెం లూజ్లో ఉంచుకొని మన ఈ నాప్ను వచ్చేసి మన ట్యాప్ ఉంటుంది కదా ఆ స్క్రూకి ఎటు కటింగ్ ఉంది కదా ఆ ప్లేస్లో పెట్టుకొని ఈ 4 వైపుల స్క్రూస్ని టైట్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా మనం గ్యాప్ లేకుండా 4 సమానంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ 4 ఫుల్ టైట్ చేసేసాను. అలానే కింద ఉన్న నాప్ ట్రెడ్ని మనం టైట్ చేసుకోవాలి. ఇది టైట్ చేసినప్పుడు మనం దీంట్లో ఉన్న ప్లాస్టిక్ వాషర్ అనేది ట్యాప్కి ఫిట్ అయ్యి ఎక్కడ లీకేజ్ రాకుండా చూస్తుంది. అలానే దీన్ని కూడా మన ఈ లాక్ని కిందకని ఈ ట్యాప్ ఈ లాక్ని కింద అన్నాం కదా దీంట్లో ఫిట్ చేసి ఈ లాక్ని అక్కడ ప్రెస్ చేసినట్లయితే ఇది కూడా ఊడకుండా ఉంటుంది. అలానే మనకి ఫిట్టింగ్ కూడా ఈజీగా జరుగుతుంది. ఇప్పుడైతే నేను ఈ వాటర్ని కూడా ఓపెన్ చేసి చూస్తాను, ఎక్కడ అయితే లీకేజ్ లేదు. దీన్ని ఇలా ఈజీగా బిగించుకోవచ్చు. ఒకసారి మనం ఈ వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసి చూద్దాం. మనం స్విచ్ని అయితే ఆన్ చేసాం. ఆన్ చేసినాక మనకి ఈ రైట్ సైడ్లో మీకు పవర్ బటన్ కనబడుతుంది. ఈ పవర్ బటన్ని ఆన్ చేయగానే మీకు డిస్ప్లేలో ఇలా వస్తుంది. అలాగే మనం ఈ వాషింగ్ మిషన్ వాడడానికి కూడా ఎక్కువ బటన్స్ అయితే ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. నేను మీకు సింపుల్ టిప్స్ చూపిస్తాను. ముందుగా మనం ఈ బటన్ చూద్దాం. ఈ బటన్ ఫస్ట్ బటన్ ఒకసారి నొక్కినట్లయితే నార్మల్ మోడ్లో ఉంటుంది, అంటే నార్మల్ మోడ్లో పెట్టి ప్లే చేయగానే ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అంతా అదే తీసుకుంటుంది. అలానే
ఇక్కడ మీరు చూడొచ్చు వాషు రైను స్పిన్ మూడు తీసుకుంది నార్మల్ మోడ్లో. అలానే సెకండ్ వచ్చేసి టర్బో వాష్. ఆటోమేటిక్గా టర్బో వాష్ అంటే మనకి కొంచెం ఎక్కువ మురికి ఉన్న బట్టలు అయితే తీసుకోవచ్చు. క్విక్ వాష్ అంటే ఒకటి రెండు జతలు ఉన్నప్పుడు మనం క్విక్ వాష్లో పెట్టుకోవాలి. ఇది చూసారు కదా మనం ఏదైతే ప్రోగ్రామ్ స్ట్రాంగ్ జీన్స్ అంటే మనకి ఏదైనా జీన్స్ ప్యాంట్లు బరువు గల్ అయి ఉన్నప్పుడు వీటిలో వేసుకుంటే మనకి ఇది తీసుకుంటుంది. అలానే వచ్చేసి మనం ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడల్లా ఒక్కొక్క మోడ్లో మారుతూ ఉంటుంది. మనం మామూలుగా డైలీ వేర్ బట్టలు వేసుకున్నట్టయితే ఈ నార్మల్ మోడ్లో పెట్టుకొని ప్లే బటన్ నొక్కినట్లయితే స్టార్ట్ బటన్ ఆటోమేటిక్గా మనకి ఈ మోడ్ అన్ని అదే తీసుకుంటుంది. ఈ సెకండ్ బటన్ వచ్చేసి మనకి ఈ సెకండ్ బటన్ వచ్చేసి దీంట్లో నార్మల్ మోడ్ ఉంటుంది. తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి యాక్వారిజర్ అంటే మనం వాటర్ని సేవ్ చేసుకోవడానికి ఈ మోడ్ని వాడతాము. థర్డ్ మోడ్ వచ్చేసి వూల్ అండ్ శారీస్ వాడుకోవాలి. ఫోర్త్ మోడ్ వచ్చేసి టప్ క్లీన్. అలా మనం ఒక్కొక్కసారి బటన్ ప్రెస్ చేసినప్పుడు ఒక్కొక్క మోడ్లో ఇది తీసుకోవడం జరుగుతుంది. అలానే దీంట్లో ఇప్పుడు మనం నార్మల్ మోడ్లో పెట్టాము. అసలు ఈ స్పిన్ అనేది ఏంటో తెలుసుకుందాం. ఈ స్పిన్ వచ్చేసి మనం ఎప్పుడైతే మన మిషన్ బట్టలు ఉతికేసినాక మనకి డ్రై అంటే పిండడంలో వచ్చేసి మనకి లోలో అంటే తక్కువగా పిండుతుంది, మీడియంలో అంటే ఒక రకంగా పిండుతుంది, హైలో పెడితే ఫుల్గా పిండుతుంది. అలానే ఈ పైన ఎయిర్ డ్రై అంటే బాగా వర్షాకాలం ఉన్నప్పుడు మనకి బట్టలు అనేది ఆరవు కాబట్టి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు మనకి ఎయిర్ డ్రై అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. అలానే మనం కావాల్సిన మోడ్లో పెట్టుకొని మనం పిండుకోవచ్చు. అలానే మనం నార్మల్లో పెట్టినప్పుడు ఈ ఫస్ట్ మోడ్లో ఉంటుంది, ఒకసారి వాటర్ని జాడిస్తుంది. అలానే మనం ఈ సెకండ్లో పెట్టుకున్నప్పుడు వాటర్ రెండుసార్లు మన బట్టలను జాడిస్తుంది. అలానే మూడు నాలుగు పెట్టుకున్నప్పుడు జాడిస్తుంది. అలానే మనకి ఇది వచ్చేసి మనం టైమింగ్ ఎంతసేపు పెట్టుకుంటే మనం బట్టలు ఉతికే ముందు బట్టల్ని 10 నిమిషాలు నానబెట్టుకోవాలనుకున్నప్పుడు 10 నిమిషాలు, అలానే ఈ టైమింగ్ని బట్టి మనం నానబెట్టుకోవడం అన్నమాట. ఎంతసేపు అనేది ఇక్కడ మనం టైం మోడ్ సెట్ చేసుకోవచ్చు. వాటర్ లెవెల్, ఈ వాటర్ లెవెల్ అంటే ట్యాంక్కి మనకి వాటర్ లెవెల్ ఎంత ఉండాలో ఆ డ్రమ్లో అంత లెవెల్ మనం పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ చూపిస్తుంది కదా ఆ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఈ బీప్ సౌండ్, మీకు లో హై అంటే మీకు బట్టలు ఉతకంగానే మీకు బీప్ సౌండ్ వస్తుంది కదా, అది లో హైలో వస్తుంది. తర్వాత సాయిల్ లెవెల్ అంటే మనకి నచ్చిన మోడ్లో పెట్టుకోవచ్చు, లైట్ నార్మల్ హెవీ. అలానే మనం ఏ మోడ్లో కావాలంటే ఆ మోడ్లో పెట్టుకొని బట్టలు ఉతుక్కోవచ్చు అనమాట. అలా కాకుండా మీకు ఎన్ని ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు మీరు ఇవన్నీ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మనం మిషన్ ఆన్ చేయగానే నార్మల్ మోడ్లో పెట్టుకొని ప్రోగ్రామ్ స్టార్ట్ బటన్ నొక్కినట్లయితే ఆటోమేటిక్గా ఇవన్నీ ప్రోగ్రామ్స్ అదే తీసుకోవడం జరుగుతుంది. ప్రోగ్రామ్ ఎలా చేసుకోవాలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం టప్ క్లీన్ ఎలా చేయాలనేది తెలుసుకుందాం. ముందుగా అయితే మనకు సపరేట్ పౌడర్ దొరుకుతుంది, దీన్ని మనం వీటిలో వేసేసుకొని ఆటోమేటిక్గా మనం టప్ క్లీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే నేను ఈ వాషింగ్ మిషన్కి మీరు లిక్విడ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తే మీ వాషింగ్ మిషన్ ట్రబుల్స్ కూడా తక్కువ వస్తాయి. అలానే మనం ఈ పౌడర్ని దీంట్లో వేసుకుందాం. మనం ఈ టబ్లో అయితే పౌడర్ పోసుకున్నాం కదా, ఈ డోర్ వేసేసి ఒకసారి మనం టబ్ క్లీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాం. మనం ఈ బటన్ని ప్రెస్ చేసినట్లయితే మనకి మీరు చూసినట్లయితే ఇక్కడ టప్ క్లీన్ ఆప్షన్ దగ్గరికి వచ్చేసింది ఈ లైటు. మనం ఈ స్టార్ట్ బటన్ నొక్కితే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి టైమింగ్ 1 అవర్ 44 మినిట్స్ ఇచ్చారు. మనం అప్పుడు దాకా ఈ ఆప్షన్ని అయితే ఏం చేయక్కర్లేదు. మనకి ఆటోమేటిక్గా టప్ క్లీన్ అయిపోయిన తర్వాత మనకి బజర్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మనం ఈ వాషింగ్ మిషన్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇది ఎలా క్లీన్ చేస్తుందో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. Oh,
మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఆటోమేటిక్ గా టబ్ క్లీన్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేయగానే ఆ ప్రోగ్రామ్ ని అదే ఆటోమేటిక్ గా తీసుకొని వాటర్ తీసుకోవడం కానివ్వండి ఆ టబ్ క్లీన్ చేసుకోవడం కానివ్వండి మళ్ళీ ఆ వాటర్ ని డ్రైన్ చేసుకోవడం అంతా ఆటోమేటిక్ గా అదే చూసుకుంటుంది మనం ఎలాంటి బటన్స్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా టబ్ అనేది ఆటోమేటిక్ గా అదే క్లీన్ చేసుకుంది ఈ వాటర్ కూడా డ్రైన్ అయిపోతుంది మీ టబ్ అనేది ఇంతకు ముందు దానికన్నా బెటర్ గా అంటే చక్కగా క్లీన్ అయిపోయింది ఇలా మీరు కూడా ఈ టబ్ క్లీన్ అనేది ఎవరీ 3 మంత్స్ కు ఒకసారి చేసుకుంటే మీ వాషింగ్ మెషిన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్క్ అవుతూ ఉంటుంది అలానే ప్రతి 10 టు 15 డేస్ కు ఒకసారి మీరు ఈ పైప్స్ ఉన్నాయి కదా వాటర్ పైప్స్ లో నేను చూపించాను కదా డస్ట్ ని కూడా శుభ్రంగా చేసుకోండి వాషింగ్ మెషిన్ అనేది ఎక్కువ కాలం వర్క్ అవుతుంది I don't deny there's some strange evolutionary process going on, but mankind won't be destroyed. The fact that you and I are working here today is evidence of that. చూసినట్లయితే మనం డ్రమ్ ని కూడా ఏ క్లాత్ పెట్టి తుడవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా ఎయిర్ డ్రై అదే తీసుకొని డ్రమ్ ను కూడా శుభ్రంగా తుడిచేస్తుంది అంటే వాటర్ అనేది నిలబడకుండా అదే క్లీన్ చేసుకుంటుంది మనకి ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక ఈ ఎండ్ ఆప్షన్ చూపిస్తుంది కదా అంటే మనకి వాషింగ్ మెషిన్ టబ్ క్లీన్ అనేది పూర్తిగా అయిపోయింది మీరు ఈ టబ్ చూసినట్లయితే మునుపటికన్నా చాలా చక్కగా ఉంది ఇలానే మీరు కూడా ట్రై చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీట్ గురించి ఏదైనా టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు కింద ఇన్బాక్స్ లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై చేస్తాను